విశాఖ బుర్జిపేటలో కొలువై భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు మంగళవారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా వీచేసి జ్యోతి ప్రజ్వలన గావించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర ఉత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమై జనవరి 13 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. రోజుకు ఒక్కో రూపంలో అమ్మవారు నెల రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఆయు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కల్పించాలని చెప్పి ఈ రోజు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించమని తెలిపారు. అమ్మవారి ఆలయం మరింత అభివృద్ది చేయడం కోసం ఒక ఎకరం భూమి కావాలని దానికోసం ముఖ్యమంత్రి జగన్ గారిని కోరడం జరిగిందని ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేసిన వెంటనే భూమి కొంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ్యో జ్యోతి మాధవి మాట్లాడుతూ ఈ రోజు నుండి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించామని దర్శనంకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు. బుర్జిపేటలో కొలువై భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు మంగళవారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా వీచేసి జ్యోతి ప్రజ్వలన గావించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మార్గశిర ఉత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమై జనవరి 13 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. రోజుకు ఒక్కో రూపంలో అమ్మవారు నెల రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఆయు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కల్పించాలని చెప్పి ఈ రోజు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించామని తెలిపారు. ముఖ్యంగా జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీరామ ఆలయంలో ఏదైతే ఈ అమ్మవారి దర్శించుకునేందుకు స్లాట్స్ అక్కడేమో అలాట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ స్లాట్ పరిధిలోనే వారు వచ్చి దర్శనం చేసుకున్నట్టుకైతే ఈ కోవిడ్ నుండి మనం రక్షించుకోవచ్చు, పిల్లల్ని రక్షించుకోవచ్చు అని చెప్పి నేను చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కలెక్టర్ గారు, డీవీసీ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, అలాగే ఈఓ ఆలయం ఎన్నో మంది ఆఫీసర్ ఈఓ గారు శ్రీమతి మాధవి గారు అత్యంత శ్రద్ధ వహించి ఈ అమ్మవారి దర్శనం అందరికీ భాగం కలిగించేలాగా సహాయం చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్. అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చేయడం కోసం ఒక ఎకరం భూమి కావాలని దానికోసం ముఖ్యమంత్రి జగన్ గారిని కోరడం జరిగిందని ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేసిన వెంటనే భూమి కొంటామని తెలిపారు. జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, ముందు ఆయుధాలు ఉండాలని చెప్పేసి ఇలాంటి లెటర్లు ఎన్నో లెటర్లు నేనేమో అటు ప్రభుత్వంలో నేనేమో తీసుకుని వెళ్ళి ఇచ్చా. 5 సంవత్సరాలు కనికరించలేదు. అప్పుడే సీఎం ఇచ్చిన ఒక నెల రోజులు కూడా కావాలి. 19 తారీఖు ఇచ్చా నేను, ఇది ఇంకా 19 రాలేదు. అప్పుడే సార్ ఏమో 6.8 కోర్స్ ఇవ్వడం, అలాగే ఏదైతే సత్యనారాయణ స్వామికి ఆర్టీ రోడ్ కోసం చెప్పి 1.5 కోర్ నేమో ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. ఆ అమౌంట్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బులతో తప్పకుండా ఈ ఆలయం ఇంకంత ప్రతిష్ట పెంచుతామని చెప్పి ఒక ఎకరం భూమి కూడా కొనడానికి కూడా దానికి కూడా లెటర్ పెట్టాము. అది కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చేస్తాము. 5 ఎకరాలు కోసాలకి అడిగాము, ఎన్నో మన సింహాసనం చేస్తుంది, అది కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు పొందేంత వారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అదృష్టం చేస్తుందని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయి. 50 సంవత్సరాలు అతని సీఎంగా ఈ రాష్ట్రానికి ఉంటారని చెప్పేసి, ఎందుకంటే ఇంతకంటే మంచి రోజులు ఏముంటాయి చెప్పండి. ఈ ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జ్యోతి మాధవి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఆలయీవో జ్యోతిమాదేవి మాట్లాడుతూ ఈ రోజు నుండి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించామని, దర్శనంకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు. కోవిడ్ కారణంగా ఈసారి కొన్ని నిబంధనలతో స్లాట్ బుకింగ్ ద్వారా దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని, జగన్నాథ స్వామి ఆలయం జగదాంబ రామాలయం వద్ద రెండు చోట్ల ఏర్పాటు చేసిన టికెట్ కేంద్రాల్లో ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకుని దర్శనంకు రావాలని సూచించారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఆ తల్లి స్వయంభూగా ఉద్భవించిన ఈ మార్గశిర మాసము ఈ రోజు నుంచి జనవరి 13 వరకు 400,000 వారాలతోటి జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ ప్రత్యేకంగా ఈసారి భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ కరోనా ఉన్నటువంటి ఈ రోజుల్లో మనము ఎక్కువ నియమ నిబంధనలు పాటిస్తూ ఆ తల్లి దర్శనం చేసుకోవాలి. వాళ్ళు తప్పనిసరిగా జగన్నాథ స్వామి టెంపుల్లోనూ, అంబికాబాగ్లో ఉన్న రామాలయంలోనూ వాళ్ళ ఆధార్ కార్డు చూపించి, ఉచిత దర్శనం వాళ్ళు కూడా వాళ్ళ ఆధార్ కార్డు చూపించి స్లాట్ బుక్ చేసుకొని అప్పుడు దర్శనానికి రావాలి. ఎవరు మాస్క్ లేకుండా రావద్దు, ఎవరు 65 ఏళ్ళు దాటిన వాళ్ళు రావద్దు, పసిబిడ్డలతో కూడా రావద్దు, ఎవరికి గర్భాలయ ప్రవేశము లేదు, అందరూ కూడా అమ్మవారిని దూరం నుంచి దర్శించుకొని వెళ్తారు. పూజలకు మాత్రమే, ఆర్జిత సేవలకు మాత్రమే పంచామృతాభిషేకాలు, క్షీరాభిషేకము, అష్టదళ పద్మారాధన వీటికి మాత్రమే పూజలకి అన్నిటికీ కూడా ఉన్నది. అదేవిధంగా మనకి ఎప్పుడూ చేసేటువంటి అమ్మవారికి కుంకుమ పూజ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి ఈ నియమ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లి కృపా కటాక్షాలకు పాత్రలవుతారని కోరుకుంటున్నాను.